నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో వ్యూస్, మరి ఈరోజు కనుమ పండుగ సందర్భంగా సో మనం ఒక విలేజ్కి అయితే వచ్చేసాం అనమాట. సో వింజమూరు దగ్గర ఉన్న విలేజ్లో, సో ఈ విలేజ్లో కనుమ పండుగ ఎలా జరుగుతుంది, సో మీ ఇంట్లో ఎలా జరుగుతుంది? సో కనుమ పండుగ అంటే ముఖ్యంగా అంటే గోమాతకి పూజించడం మనందరము చేసేదే. గోమాతకి పూజిస్తే సర్వ దేవతలకు పూజించినట్టేనమాట. బేసిక్గా పాత రోజుల్లో మన ఇంట్లో ప్రతి ఇంట్లో పాడి పంట అనేది మనకి రెగ్యులర్ అనమాట. సో పంటలు అయితే మనం ప్రజెంట్ ఉన్నాం, మనుషులతో పాటు ఈ పశు పక్షాదులు ఏదైతే ఉన్నాయో వాటి పండుగ అనమాట ఈరోజు. సో అందుకే మనం చెప్పుకున్నాం ఇది రైతుల పండుగ. సో ఈ రైతుల పండుగ రైతులకి బాగా సాయం చేసేది ఏంటి? గోవులు, యా ఎద్దులు, బర్రెలు ఇవి అంటే కదా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ పండుగ సెలబ్రేషన్ చేసుకోవడానికి మనం వచ్చేసాం. సో మరి ఆ పండుగ సెలబ్రేషన్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఎస్. సో చక్కగా మనం మామూలుగా ఎలా అలంకరించుకుంటామో ప్రతి పండుగకి, అలా ఈ రోజు కనుమ సందర్భంగా ఎద్దులకి అలాగే ఆవులకి అన్నిటికి కూడా బర్రెలకి గో పూజ చేయడం, అలాగే వాటికి చక్కగా కొమ్ములకి రంగులు పూయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఈ రోజు మన ఈ పల్లెటూరులో కనుమ పండుగ సెలబ్రేషన్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో వ్యాస్, మనందరికీ తెలిసిందే కనుమ అంటేనే పశువుల పండగ. సో పశువుల్ని చక్కగా అలంకరించుకొని అవి అంటే మనకి ప్రతిరోజు మనకి పొలం పనులలో వాటి సహాయం లేనిదే, అసలు అవి లేనిదే మనం ఏం చేయలేం. అండ్ అలాగే గోమాతలకు మనకి పాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటామన్నమాట. సో ముఖ్యంగా ఇది పశువుల పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో అంటే ఇది వరకు ప్రతి ఒక్కరింట్లో ఉండేటివి అన్న ఖచ్చితంగా పశువులు ఉండేటివి అనమాట. సో వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత పేదవారైనా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పాడి పంట అనేది ఉండేది. సో అలాంటి పాడి ఏదైతే ఉందో అది ఈరోజు సంబంధించిన పండుగ కాబట్టి. సో మనం ప్రతిసారి చెప్పుకున్నాం ఈ మూడు పండుగలు కూడా దాదాపుగా రిలేటెడ్గా రైతులకు సంబంధించింది. సో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయపడేది. సో నాట్లేసే దగ్గర నుంచి ఆ వరి కోసి మళ్ళీ ఇంటికి తెచ్చేంత వరకు కూడా, సో మనకి ఆ పశువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తాయి. అవి లేకుంటే రైతే లేడనేది వాస్తవం. అలాంటి రోజుల నుంచి ఇప్పటి వరకు మనం కంటిన్యూ అవుతున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆ పశువులు ఏదైతే ఉన్నాయో ఆ పండుగను మనం నిర్విరామంగా చేసుకుంటూనే ఉన్నాం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడా మిస్ చేసుకోకుండా ప్రతి పండగని వైభవంగా జరుపుకోవాలి. సో మరి ఈరోజు ఈ కనుమ పండుగ కూడా అంతే వైభవంగా జరగాలని కోరుకుంటూ, సో ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు, సో మరి వారు ఎలా పండగ సెలబ్రేట్ చేస్తున్నారు, సో ఇంతకుముందు ఎలా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. సో కనుమ పండగ గురించి మనతో మాట్లాడడానికి లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. కనుమ పండగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు కనుమ. థ్యాంక్ యూ. సో కనుమ పండగ అంటే ఏంటి అసలు మీకు తెలుసు? కనుమ పండుగ అంటే పశువులకు సంబంధించి ఈ సంవత్సరం రోజులు పాడి పంటలను అవన్నీ బాగా అభివృద్ధి చేసి శ్రమ పడతాయి కాబట్టి వాటికి ఆ రోజు మనము గోమాతలను పూజించినట్టు పూజలు చేస్తాం అన్నమాట. పసుపు కుంకాలు అవన్నీ పెట్టి వాటిని పూజ చేస్తాము. మీ ఇంట్లో కూడా చిన్నప్పుడు పశువులు అన్నీ ఉండేటివా? ఉన్నాయండి. ఎలా చేసేవాళ్ళు సంక్రాంతి అప్పుడు వాటికి పూజ అవన్నీ? వాటికి ముందు స్నానాలు చేయించి పసుపు కుంకాలు బొట్టు పెట్టి పూల మాలకు. సో ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి మరో మహిళ కీర్తన గారు మనతో ఉన్నారు, ఆడతాం అని మాట్లాడదాం. మేడం మీ పేరు చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా. సో మీకు ఏంటి కనుమ పండుగ అంటే ఏం గుర్తొస్తుంది మేడం? కనుమ పండుగ అంటే ముఖ్యంగా మనం పశువుల్ని పూజించుకుంటాం కదా, అవి సంవత్సరం అంతా మనకి కష్టపడి పొలం దున్ని మనకి ఆహారం అందించి పండించి మనల్ని ఇంత ఆరోగ్యంగా ఉంచడానికి మెయిన్ పశువులే కారణం. అందుకని మనం ఇప్పుడు గోవులను చూసుకుంటే 33 దేవతలు కొలువై ఉన్న గోవు
ఎంతో దేవతా స్వరూపిణి. దాని చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తే దేవాలయాలు సకల దేవతలు కొలువున్న దేవతలతో సమానం అన్నమాట. గోమాత అని దేనికంటారు, తల్లితో సమానం. సకల రోగ నివారిణి గోవు అంటే. మీకు చిన్నప్పుడు అంటే మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా కనుమ పండుగ రోజు అంటే? ఏమన్నా మీ ఊర్లో మీ పల్లెల్లో వెళ్ళేవాళ్ళ? మాది విలేజ్ అండి. ఓకే, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఇంటి ఇంటికి గంగిరెద్దుని తీసుకొచ్చేసేది, వాటికి పూజ చేసి ఎంతో ప్రదక్షిణాలు చేసి ఎంతో హ్యాపీగా జరుపుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అవి కనిపించడం లేదు. నేను అది మళ్ళీ తిరిగి రావాలి. మనం అనుకుంటే ఇప్పుడు కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదు అని చెప్తారు కదా. సో బేసిక్గా మనకి రవాణా వ్యవస్థ అంతకు ముందు రోజుల్లో పశువులే తప్ప రైళ్ళు బస్సులు ఉండేటివి కాదనమాట. అప్పుడు పశువులు మాత్రమే మనం ఎద్దల పండుగలోనే వెళ్ళేవాళ్ళం అనమాట. సో పండగ పూట అదిగాక పశువులకు సంబంధించిన పండగ పూట మరి వాటిని మనం కట్టుకుని వెళ్ళకూడదు. పండగ రోజైనా కనీసం వాటిని వదిలేద్దామనే ఉద్దేశంతో కనుమ పండుగ రోజు మనం ప్రయాణం చేయకూడదు చెప్తారు. బస్సులో వెళ్ళేవాళ్ళైతే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో అది అనమాట. సో మరో మహిళ మంత్రం ఉన్నారు, వాటితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సుప్రజ గారు మంత్రం ఉన్నారు. సుప్రజ గారు కూడా అంటే ఈ కనుమ పండుగ చిన్నప్పటి నుంచి మనకి బాగా ఈ మూడు పండుగలు అలవాటు కదా మనకి. దీన్ని మనం అన్ని పండుగలు కూడా పెద్ద పండుగ అని కూడా అంటాం. సో మీకు ఎలాంటి గుర్తొస్తుంది కనుమ పండుగ అంటే సుప్రజ గారు? కనుమ పండుగ అంటే అందరూ అలాగే హ్యాపీగా చేసుకున్నట్టు మనలాగే కూడా జంతువులు కూడా వాటికి పండుగ చేసే చేస్తున్నాము. వాటికి కూడా కలర్స్ వేసి వాటికి కూడా అన్నీ పూలు పూజలు అన్నీ చేసేసి వాటికి కూడా మనం కూడా హ్యాపీగా ఉన్నట్టు వాటిని కూడా హ్యాపీగా ఉంచుతున్నాము. అలాగే పాలు వాటి వల్ల మనకెన్నో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి వల్ల మనం పాలు తాగుతున్నాము, హెల్దీగా ఉంటున్నాము. ఆ పాల వల్ల మనకి ఎన్నో ఆరోగ్యంగా ఉంటున్నాము. పిల్లలు పెద్దలు అందరూ వాటి వల్ల ఎన్నో పిండి వంటలు చేసుకుంటున్నాము, వాటి తిని హెల్దీగా ఉంటున్నాము. ఇప్పుడు అందరూ పాలు తక్కువ తాగుతున్నారు, అట్లా కాకుండా హెల్దీ పాలు తాగేసి అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. చాలా ఉపయోగాలు ఉన్నాయి పాలు తాగిన దాని వల్ల. గోవు పాలు అలాగే మంచిది. కానీ మీరు చిన్నప్పుడు ఉంటారు, చిన్నప్పుడు ఉంటారు కదా. సో ఈ చిన్నప్పుడు ఈ కనుమ పండుగ రోజు ఏం చేసేవాళ్ళం బా అంటే ఏమని మీకు ఏం గుర్తొస్తుంది? పాటల పోటీలు, ఎద్దల పోటీలు, అట్లాగే కోడి పందాలు, ఇట్లాగా అన్ని ఊళ్ళలో జరుపుకొని హ్యాపీగా ఈవినింగ్ టైంలో హ్యాపీగా గడిపే వాళ్ళము. ఓకే, అంటే బేసిక్గా మగవాళ్ళని అయితే పంపుతారు బయటికి పేరెంట్స్, ఆడపిల్లల్ని ఇంట్లో పెడతారు కదా. సో మీరు అలా బయట కూడా వెళ్ళి ఆడుకునే వాళ్ళమేనండి, అట్లా ఎంజాయ్ చేసాము వాటిని కూడాను. ఇప్పుడంతా ఇప్పుడు కూడా మళ్ళీ అదే కల్చర్ వచ్చి అందరు హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, ఈ సంక్రాంతి ఫెస్టివల్లో మూడు పండుగలు, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కదా. సో ఈ మూడిట్లో మీకు బాగా ఇష్టమైన పండుగ ఏంటి? సంక్రాంతి లాగే, భోగి లాగే, ఇది కూడా మూడు పండుగలు అన్ని ఇష్టమేనండి. ఒకటి ఒకటి ఇష్టం. అంటే చిన్నపిల్లలకి దీపావళి పండుగ అంటే క్రాకర్స్ కాల్చుకోవచ్చు అలా ఉంటాయి కదా. భోగి మంట అంటే మంటలు వేసుకోవచ్చు, ఉదయాన్నే చీకటి తెలిస్తే అలా ఉంటాయి కదా. సో అలా మీకు ఏది ఇష్టం ఈ మూడిట్లో? పశువుల పండుగ అంటేనే ఇష్టం. వాటిని కూడా హ్యాపీగా ఉంచారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం, వాటిలాగా ఎంజాయ్ చేస్తుంటాం కదా. చెప్పాను మేడం నిజంగా. సో బేసిక్గా మన జీవనం మనం బ్రతకడానికి అవి కష్టపడుతున్నాయి, ఇది మనం ప్రధానంగా ఆలోచించాలి. మన లైఫ్లో మన కోసం కష్టపడడం కాదు, ఇతరుల కోసం కష్టపడేదానికి ఖచ్చితమైన ఏమైనా ఆధారం ఉందంటే అది ఖచ్చితంగా పశువులే. దీంట్లో మనకి తల్లిపాల కంటే కూడా ప్రపంచంలో తల్లిపాలు అనేది చాలా శ్రేష్టమైనది, వాటికంటే కూడా శ్రేష్టమైనది ఆవు పాలు. సో ఎలాంటి పశువులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పూజించుకొని ఈ రోజున మనందరం కూడా సరదాగా గడిపేద్దాం. మనందరికీ తెలిసిందే సంక్రాంతి అంటే పిండి వంటలు. సంక్రాంతి రోజున అరిసెలు, అరిసెలని చాలా చోట్ల నిప్పట్లని అంటారు, ఇంకా చాలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో అరిసెలు, మురుకులు ఇవన్నీ కూడా తప్పక చేస్తారనమాట. మనకు ఆనవాయితీగా వస్తుంది ఇది మన సాంప్రదాయం. సో అరిసెలు అనేది ఖచ్చితంగా ఏ రోజు చేసినా అంటే ఏ పండక్కి మనం ప్రత్యేకించి చేసుకోం, కానీ సంక్రాంతి రోజు అరిసెలు, నేతరిసెలు కావచ్చు, అలాగే నేతరిసెలు. సో ఇప్పుడైతే మనం చేస్తుంది నేతరిసెలు, అలాగే నూనెతో ఇలా రకరకాలుగా అంటే మళ్ళీ వీటిల్లో కూడా నువ్వులు వేసి ఇలా డిఫరెంట్గా చాలా బాగా చేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము నేతరిసెలు చేయడానికి అయితే రెడీ అయిపోయాం. ఈ అరిసెలు మనకి ఏంటనంటే, ఈ అరిసెలు కావచ్చు, కజ్జికాయలు కావచ్చు, మురుకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సంవత్సరం పొడుగుతా అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఇవి నిలువుంటాయన్నమాట. సంవత్సరం అంతా కూడా చేసుకున్న పిండి వంటల్ని మన వాళ్ళందరికీ పంపించడం, అలాగే మనం కూడా ఆ సంవత్సరం అంతా కూడా ఆ సంక్రాంతి శోభతోనే హ్యాపీగా మనం సంబరంగా మనం హ్యాపీగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఆ
అరిసెలు చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటి తెలుసా, మనం అరిసెలు చేసేటప్పుడు ఒక్కళ్ళే చేయరన్నమాట. ఒకళ్ళు ఒత్తుతుంటే ఒకళ్ళు నెయ్యి కావచ్చు నూనె కావచ్చు ఏముందో అలా తీసేస్తూ ఉంటే, ఒకళ్ళు కాల్చుతుంటే, ఇలా సంబరంగా ఉంటుంది. అందరు కలిసి చేసుకుంటారు పిండి వంటలు కూడా. అండ్ చాలా వరకు కిలోలు కిలోలు పిండి ఆడిచ్చి ముందు రోజు నుంచే చాలా పిండి ఆరబెట్టడం, ఇవన్నీ కూడా చాలా సంబరంగా ఉంటాయి మనకి సంక్రాంతి పండుగలో. పండుగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఈ కనుమ రోజున పిండి వంటల గురించి మాట్లాడడానికి మనతో పాటు కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం కుమారి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. కనుమ పండగ శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. భోగి సంక్రాంతి కనుమ అంటే ఖచ్చితంగా మనం ముందుగా పిండి వంటలు చేసి పెట్టేసేసాం కదా. ముఖ్యంగా ఈ పిండి వంటలు చేసుకోవడం వెనక ఉన్న అర్థం ఏంటి? బియ్యం వస్తాయి ఈ నెలలో బాగా పంటలు పండి బియ్యం వస్తాయి. ఆ బియ్యం ఫస్ట్ దేవుడికి పొంగలు పెట్టుకుంటాము, తర్వాత బియ్యం నానబోసి అరిసెల పండుగ అరసలు చేసుకుంటాయి. పండగనే అరసల పండుగ అంటారు, సంక్రాంతి పండుగ అంటారు. ఈ అరసలు పిల్లలకి అందరికీ చేతరావు, అందుకని పెద్దవాళ్ళు మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అందరూ మేము మళ్ళీ పిల్లలకి నేర్పించాలని ట్రెండ్. ఈ అరసలు ఎట్లా చేయాలంటే చూపిస్తున్నాము. బియ్యం ముందు రోజు నానబోసుకొని కొత్త బియ్యం తెచ్చుకొని చేసుకుంటే తీపిగా ఉంటాయి అరసలు, పాత బియ్యం బాగుండవు. మొలకొలకలు తెచ్చుకొని బియ్యం పోసుకొని 10 గంటల ముందు నానబెట్టుకొని బియ్యం పిండి మిషన్కే ఇచ్చుకుంటాము. ఇప్పుడు కొట్టేవాళ్ళము, ఇప్పుడు కొట్టేవాళ్ళు లేరు కాబట్టి మిషన్కైనా వేసుకొని చేసుకోవచ్చు. చేతరాని వాళ్ళకి చెప్తున్నాము. అది బెల్లం పాకం బట్టి దాంట్లో బియ్యం పిండి పోసి కలిపి దాంట్లో నూగులు గసాలు కొబ్బరి నెయ్యి జీడిపప్పు అన్నీ వేసుకొని అరసలు చేసుకుంటున్నాము. ఈ అరసలు 10 రోజులున్నా నెల రోజులున్నా నిల్వ ఉంటే ఏం కావు. ప్రతి వాళ్ళు పండగకి అరసలు చేసుకోవడం ముఖ్యం, అరసల పండగ అని అంటాం. ఓకే, సో అది విన్నారు కదా. మనకి అంటే ఈ సంక్రాంతి సందర్భంగా ఏంటంటే కొత్త బియ్యం అంటే పంట చేతికొచ్చి ఆ కొత్త బియ్యం ఏదైతే ఉందో వాటితో ముఖ్యంగా అరిసెలు చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే మంచి స్వీట్ కూడా అన్నమాట. పాత బియ్యం వీటికి పనికిరావు, సో కొత్త బియ్యంతో చేస్తే ఎంతో ఆరోగ్యం. అలాగే కొత్త బియ్యం చేతికి వచ్చినప్పుడు ఏంటనంటే దేవుడికి నైవేద్యంగా పిండి వంట ఏదో ఒకటి పెట్టాలి కదా మనం తీయదనంగా, సో తీయగా ఉంటాయి కాబట్టి కొత్త బియ్యం అరిసెలు చేసేది ఆనవాయితీగా వచ్చిందన్నమాట. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి అసలు సిసలైన పండగ గాలిపటాల పండగ. మొత్తానికైతే స్టార్ట్ చేసాం గాలిపటాలు ఎగరేయడం. అసలు మామూలుగా ఎన్ని గాలిపటాలు ఉన్నాయో, అసలు వీళ్ళు అసలు పెద్దవాళ్ళు నాకు ఎక్కడ అనిపించట్లేదు. అందరు పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు, సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. సో వా 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 వా, అది అది తగులుతు తగులుతు తగులుతుంది. వా ఓకే ఓకే. సో మొత్తానికి అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు అబ్బా. మొత్తానికి అది అంతే అంతే అంతే. చిలుక పద పద నెమలి పద పద మైన పద పద మన సాగక, గాలిపటమా పద 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 హంసలాగా పద పద ఆకాశమే నీ మన హద్దు కాదు పద పద పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. అదిగో లాగండి లాగండి మీరు లాగండి. మీదే 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 నీది పడిపోతుంది 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 పడిపోయింది 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 పడిపోయింది. అసలు నిజంగా
చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అసలు చూడండి ఆ పాటలేంటి, గాలిపటాలేంటి, గాలి కూడా మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది కదా. సూపర్ గా చేస్తుంది, అందరు కూడా బాగా ఏరుస్తున్నారు. అయితే అందరు దగ్గర దగ్గర ఉండడం వల్ల చాలా వరకు క్రాస్ అయిపోతున్నాయి, కొంచెం బాధేసింది. ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తానికైతే ఎంజాయ్ చేసామా లేదా? సో ఈ రోజు ఈ కనుమ పండుగ రోజు సో సూపర్ గా ఎంజాయ్ చేసాము అబ్బా, ఇది మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. సో అందరికి కూడా వన్స్ అగైన్, ఇది యాక్చువల్ గా కనుమ పండుగ లాగలేదు, గాలిపటాల పండుగ. గాలిపటాల పండుగలానే ఉంది అది. చక్కగా అరిసెలు చేసుకున్నాం, గోమాతకు పూజించాం, అలాగే గాలిపటాలు కూడా ఎగరేసుకున్నాం. ఇంతకంటే సంతోషం ఎక్కడుంటుంది? సో ఇలాంటివన్నీ మీరు చేశారా? చెయ్యాలి అనుకుంటున్నా. బేసిక్గా చేస్తే ఓకే, బట్ చాలామంది ఇంట్లో కూర్చొని టీవీలో మొబైల్ చూసుకొని పక్కన పెట్టకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, పండగ పండగ చేసుకోండి అబ్బా. ఎస్, మరొకసారి యాక్ట్ ప్రేక్షకులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. సో ఈ కనుమ పండుగలో మనం గాలిపటాలు బిజీలో ఉంటే మరికొందరేమో గోపూజ చేస్తున్నారంట. ఓహో, యాక్చువల్లీ మన కనుమ పండుగ రోజు ప్రధానమైనది గోపూజే. ఓకే, సో మీరు కూడా ఇక్కడ మేము గాలిపటాలు వేసుకుంటూ ఉంటాం, కానీ మీరు వెళ్ళి ఆ గోపూజ ఎలా జరుగుతుందో చూసేయండి. లాలి పాడుతున్నది గాలి, ఆలాలి రాగాలలోను ఊయల ఊగాలి, బాబు హైలేసా, అక్కడ పట్టు హైలేసా, సన్నా జాజే చీరా కట్టే, సిన్నాదొచ్చి హైలేసా, కన్ను కొట్టే హైలేసా. సో కోలాటాలు నువ్వు ఇప్పుడే ఆడేవా? ఆడలేదు. నేను ఆడాను, కానీ చాలా సార్లు నన్ను ఏళ్ల మీద కొట్టారనమాట. ఇలా ఆడేటప్పుడు అందుకే మనకు సెట్ అవ్వ అనిపించింది. కానీ చాలా ప్రొఫెషనల్ గా కోలాటాలు ఆడేవాళ్ళు మన టీమ్ లో అయితే ఉన్నారు. సో ఈ రోజు ఈ కనుమ పండుగ సందర్భంగా మరి వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి, సో అది కూడా మీరు చూసేస్తే ఇంకా పండగ చేసేసుకుందాం. ఎస్, కోలాటాలు ఆడడం అంటే మామూలు విషయం కాదు, చాలా జాగ్రత్తగా ఆడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అది కూడా చాలా ప్రొఫెషనల్ గా ఆడాలి కాబట్టి పాటకు తగ్గట్టు ఈ కోలాటాలు కర్రలతో చక్కగా ఆడాలి కాబట్టి అందరూ రెడీ అయిపోయారు. మేము ఇక్కడ ఆడుతుంటాం, మీరు అక్కడ చూసేయండి. నిల్లు నిల్లెన్నవళె కరెదావె కయ్యబడె, బిరిదావె నిన్న నగె ముగుళే, బిరిదావె నిన్న నగె ముగుళే. కోలు కోలన కొలు కోలు కోలే ఎక్కోలే, కోలన కోలే కోలన కోలే ఎక్కోలే కోలన కోలే. ಸಿಡಿಲು ಬಡದರು ನಿನ್ನ ಕಡಗಾದ ಕೈಯ ಬಿಡಲಾರೆ, ಕಡಗಾದ ಕೈಯ ಬಿಡಲಾರೆ. ಕೊಲು ಕೊಲನ ಕೊಲು ಕೋಲು ಕೋಲೆ ಎಕ್ಕೋಲೆ ಕೋಲನ ಕೋಲೆ ಕೋಲನ ಕೋಲೆ ಎಕ್ಕೋಲೆ ಕೋಲನ ಕೋಲೆ. ಸಿಂಗಾರ ಮಾಡಿಸುವೆ ಹೆಂಗಾರ ಒಪ್ಪಿಕೊಳ್ಳೆ ಎಲೆ ಚೆಲುವೆ,
ಹೆಂಗಾರ ಒಪ್ಪಿಕೊಳ್ಳೆ ಎಲೆ ಚಲುವೆ ಕೊಲು ಕೊಲನ ಕೊಲು ಕೋಲು ಕೋಲೆ ಕೋಲೆ ಕೋಲಣ್ಣ ಕೊಲೆ ಕೋಲಣ್ಣ ಕೊಲೆ ಕೋಲೆ ಕೋಲಣ್ಣ ಕೊಲೆ ಬಳ್ಳಿ ನಾನಾದೆ ಮರವಿಲ್ಲಿ ಸುತ್ತಿ ಕೊಳೆ ನನ್ನ ಸೊಗದಲ್ಲಿ ಸುತ್ತಿ ಕೊಳೆ ನನ್ನ ಸೊಗದಲ್ಲಿ ಕೊಲು ಕೊಲನ ಕೊಲು ಕೋಲು ಕೋಲೆ ಕೋಲೆ ಕೋಲಣ್ಣ ಕೊಲೆ ಕೋಲಣ್ಣ ಕೊಲೆ ಕೋಲೆ ಕೋಲಣ್ಣ ಕೊಲೆ. వావ్, సూపర్ గా అనిపించింది అబ్బా. నిజంగా అసలు నిజంగా ఈరోజు ఈ పండుగ ఎంత వైభవంగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాల. సో అయితే సూపర్ చేశారు. బేసిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే పెద్దవాళ్ళు అందరూ కూడా పిల్లల్లో మారిపోయారనమాట. సో పండుగ అంటే బేసిక్గా పిల్లలకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఆ హ్యాపీనెస్ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారో ఏమో కానీ మొత్తానికి అయితే అద్దరు కొట్టేశారు. భలేగా సూపర్ చేశారు. చక్కగా గోమాతకి పూజలు అన్ని కూడా ఎంతో వైభవంగా జరిగాయి. అండ్ కనుమ అంటే ఇది చూపించారు. యా, వెరీ గుడ్. సో అండ్ వ్యూస్, మీరు కూడా ఇంకా పాడి పంటలు లేకుండా ఇప్పుడు చాలామంది అయితే ఉన్నారు, బట్ అలా ఉండకండి. బేసిక్గా మనకి అవి తోడుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇది శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు మనకు అప్పుడప్పుడు. అందుకే సో మనకి పాత రోజుల్లో ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది రొటేషన్ అవుతుంది. సో తొందరలో మనందరం కూడా అలాగే మారిపోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మా వ్యూస్ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.